श्री महागणाधिपते नमः श्री गुरुभ्यो नमः अंदर की नमस्कार आड़वा इंट्लो मुख्य आड़वा वंटिल्लु गुर्तुकोस्तुंदी वंटिल्ले वैद्यशाल इल्लाले वैद्युरालु अनि पूर्वपु नुंचि उन्नटुवंटि नानुडि अदि वास्तवमे कदंडि एंदुकंटे वंटिंट्लो चेसेटटुवंटि आहार पदार्थालु एवैते उन्नायो अवन्नी कूडानु शुचिगा रुचिगा चेस्ते ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడేటటువంటిది ఎవరు అంటే ఆ ఇంటి ఇల్లాలు. మరి వైద్యశాల అని ఎందుకు అన్నారండి అంటే చూడండి, మనకి పోపు సామాన్లు అన్నీ కూడాను వైద్యానికి సంబంధించినటువంటివే. ఉదాహరణకి జీలకర్ర, ఎవరికైనా సరే చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకైనా సరే కాస్త తిన్నది అరగలేదు అనిపిస్తే ఇదిగా ఉండనంగానే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఏమంటారు, కొంచెం జీలకర్ర వేసుకోబోయినావా నోట్లో అంటారు. కడుపులో ఏంటో తిప్పుతున్నట్లు ఉండనంగానే జీలకర్ర వేసుకోబోయినావా అంటారు. కొంచెం కడుపులో నొప్పిగా ఉండనంగానే ఏముందాన్ని మెంతులు పెరుగులో నానబెట్టి తినబోయినావా అంటారు. బాగా పరిసం పెట్టింది అసలు గొంతు ముక్కు ఇబ్బంది పెట్టేస్తోంది అంటే అక్కడ మిరియాలు ఉన్నాయి కదా పొడిగొట్టి కాస్త పాలల్లో వేసుకొని తాకపోయినావా అంటారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి దినుసులన్నీ కూడాను పోపు దినుసులన్నీ కూడాను మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటటువంటివి. మరి అటువంటి ఇల్లాలు వంటింట్లో పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అంటే, ముఖ్యంగా స్నానం చేయకుండా ఆ స్టవ్ వెలిగించకూడదండి. మనకేమో నువ్వు బాగానే చెప్తున్నావు, మరి మాకు అలా కుదరదు. కుదరనటువంటి వాళ్ళ గురించి నేను చెప్పట్లేదండి, ఎందుకంటే రకరకాలైనటువంటి పరిస్థితులు ఒకప్పటిలాగా లేదు. కాలం మారుతోంది, కాలం మారిందని నేను పరిస్థితులను మార్చుకున్నాం మనం. కాలం ఎప్పుడూ మారలేదు, మనలోనే మార్పులు వచ్చాయి, మనమే మార్పులు తెచ్చుకున్నాం. కాలం ఎలా మారింది, రోజుకి 24 గంటలు మారలా, ఋతువులు మారాయా మారలా. మరి ఇక ఎక్కడ మార్పు వచ్చిందంటే ఆ కాలాన్ని మనం మనకు అనుగుణంగా మార్చుకున్నాం. సరే, ఏదేమైనప్పటికీ మరి పరిస్థితులను బట్టి ఏం చేయాలండి. 4 గంటలకు ఎవరన్నా వెళ్ళవలసి వస్తుంటే నువ్వమ్మా నువ్వు స్నానం చేస్తే ఏమంటున్నావు బాగానే ఉంది ఎలా చేస్తావండి, అలాంటప్పుడు వాళ్ళకి తప్పేవి లేదండి. స్నానం చేయకపోయినాక అయితే కనీసం మొహంలు కడుక్కోకుండా బ్రష్ చేసుకోకుండా మడుకు, అగ్ని కదండి. పూర్వము రాపిడి చేసి అగ్నిని ముట్టించేటటువంటి వాడు, ఇప్పుడు మరి మనం టక్కని వెలిగిస్తున్నాం. అగ్గిపుల్ల కూడా పోయింది, లైటర్, లైటర్ ఎంతసేపు వెలిగించాలంటే 1-5 నిమిషాలు దంతధావనం చేసుకొచ్చి అది వెలిగించండి. రాత్రి పూటే స్టవ్ అది కూడా శుభ్రం చేసుకోవాలండి. ఏమైందిలే రేపు ఆదివారంగా ఏం పర్వాలేదు నెమ్మదిగా చేసుకోవచ్చు అని చెప్పి, మనకు ముఖ్యంగా శనివారం రోజు రాత్రి పూటే బద్ధకం వస్తుంది ఎవరికైనా కానీ అని ఒక్క క్షణం మనం అప్పుడు బద్ధకిస్తే తెల్లవారు లేచినప్పటి నుంచి మనకు కంగారు కంగారుగా ఉంటుంది. అలా కాకుండా రాత్రిపూట చేసుకునేటటువంటి పని రాత్రిపూట చేసుకోవాలి. ఉదయం లేవగానే పాలు పెట్టాలి మొట్టమొదట అని చెప్తారు పెద్దవాళ్ళు. ఆ పాలు పెట్టినప్పుడు కూడా ఎక్కువగా ఎప్పుడో ఒకసారి పొంగితే అయ్యో మంచిదేలే లక్ష్మీప్రదం అని అంటారు. కానీ పొద్దుగూకులు పొంగుతుంటే గనక మీ ఇంట్లో ఉన్న వాసుదోషం ఉందో చూపించుకోమంటూ ఉంటారు. పొద్దుగూకులు పొంగితే ఏమవుతుందండి, మొట్టమొదటిగా స్టవ్ పాడవుతుంది. స్టవ్ పాడైతే ఏమవుతుంది, మొత్తం మళ్ళీ కొత్త స్టవ్ కొనుక్కోవాలి. కొత్త స్టవ్ కొనాలంటే మళ్ళీ దాని ఖర్చు అవుతుంది, అవునా కదా. అంటే ఇప్పుడేంటి మన డబ్బు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఏదన్నా ఉందేవో మీ వాస్తు చూపించుకోమని అర్థం అదేగా మరి, అందుకని వాస్తు చూపించుకోమంటారు. తర్వాత స్నానం చేసి మాత్రమే వంట చేయాలండి. పలహారం కానీ వంట కానీ ఏదైనా సరే స్నానం చేయకుండా అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే రాత్రి అంతా కట్టుకున్నాం కదండి ఆ బట్టలు, అవి పాచి బట్టలు. మన పెద్దవాళ్ళు ఎందుకు ఏర్పాటు చేశారు, మన ఆహారం ఆరోగ్యం ఆచారం అన్నీ కూడా పక్కపక్కనే ఉంటాయి చూడండి. మనకి రాత్రి పడుకున్నప్పుడు ఎన్నో డెడ్ సెల్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి, ఆ మృత కణాలన్నీ బయటకు వస్తాయి. దాని ద్వారానే ఒక రకమైనటువంటి వాసన వస్తుంది, చెవట వాసన. అట్లా దాంతోనే వెళ్ళిపోయి అది రాత్రి కట్టుకున్నటువంటి నైటీ కావచ్చు, లేకపోతే ఒక కాటన్ చీర కావచ్చు, ఏదైనా కానీ అలాగే వెళ్ళిపోయి వంట చేయటం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు దాని మీద పడవని ఏమన్నా గ్యారంటీ ఉందా, మనకి లేదు. ఈ చేసేటటువంటి పదార్థాల్లో అవి పడవచ్చు, అదంతా కూడా అపరిశుభ్రంగా మారచ్చు. అవి మనం తింటే మళ్ళీ మనకు అనారోగ్యం. అందుకని చెప్పి ఆరోగ్యపరం కోసమని మన పెద్దవాళ్ళు ఈ నియమాలను పెట్టారు. ఈ నియమాలు పెట్టకపోతే మనం చేయం కదా. ఆరోగ్యమే మహాభాగ్యం కదా, మనందరికీ తెలుసు.
ఇప్పటికీ కూడా కొద్దిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లోనే మొన్నైతే కరోనా పరిస్థితుల్లో చేతులు అరిగిపోయేట్టుకు అడిగాం, హ్యాండ్ వాష్లు అరిగిపోయి అయిపోయేట్టుకు అడిగాం, తర్వాత సబ్బులు అరిగిపోయేట్టుకు అడిగాం. ఇప్పటికీ కూడాను మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నాము, కానీ అప్పుడు మీద ఇప్పుడు తగ్గింది. అప్పుడు మరీను అసలు చేతులు ఉంటాయా పోతాయో తెలియదు, అంత భయంకరంగా కడిగేశాం మనందరం. అంతటి పరిస్థితులు మనం తెచ్చుకోవద్దు. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, సింకులో తిన్న పళ్ళాలు కానీ కంచాలు కానీ ఏవైనా సరే ఇట్లా గోపురంలాగా పెట్టేస్తుంటారు చాలామంది ఇళ్లలో. ఆ సింకులో అనేటటువంటిది ఎందుకోసం పెడతారు? అక్కడ ఇది వంట. సరే కొంతమందికి దేవుడి గది ప్రత్యేకంగా ఉంటే సరే, ప్రత్యేకంగా లేని పరిస్థితులు ఏం చేస్తారు, దాని పక్కనే దేవుడికి ఏర్పాటు చేస్తారు. సింక్ అనేటటువంటిది వాస్తు ప్రకారం ఏర్పాటు చేస్తారు. ఆ సింక్ అనేటటువంటి అక్కడ నీళ్లు రావాలి అని వాస్తు ప్రకారంగా ఏర్పాటు చేసినటువంటి దాన్ని మనం తీసుకెళ్ళి ఏదో ఆపద్ధర్మంగా చేయి కడుక్కోవటం వేరు, లేకపోతే ఏదో కూరలు పప్పులు కూరగాయలు అవి కడుక్కోవటం వేరు. అట్లా కాకుండా దాని నిండా అది ఉన్నది దానికోసం అన్నట్టుగా దాని నిండుగా సింకు నిండుగా గోపురంలాగా పెట్టేస్తుంటారు. అట్లా పెట్టకూడదండి. ఏమండి మరి మీరు చెప్పారు బాగుంది, మరి మాకు వాష్ ఏరియా లేదండి, ఏం చేయాలి అంటే టబ్బు పెట్టుకోండి. ఈ సింకులో వేయాలనుకున్న ప్రతి గిన్నె కూడా మీరు టబ్బులో వేసుకోండి. మీరే తోముకుంటున్నారా, అలాంటప్పుడు ఎప్పటికప్పుడు కడుక్కోండి. లేని పక్షంలో లేదండి, మాకు పని మనిషి వస్తుందండి, అమ్మాయి వస్తుంది, అమ్మాయి వచ్చినప్పుడు చేస్తుందండి అనుకున్నప్పుడు ఒక టబ్బు కొనుక్కొని ఆ టబ్బులో పెట్టుకోండి. అంతేగాని అక్కడ మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఈ తిన్నటువంటి ఎంగిలి పళ్ళాలు కానీ కంచాలు కానీ చేతులు ఏవి కూడా అక్కడ పెట్టకూడదు. ఆ తర్వాత మసిగుడ్డలు ఉంటాయి. మసిగుడ్డలు అంటే ఏదో పేరుకి మసిగుడ్డలు, కానీ అవి చక్కగా శుభ్రంగా ఉండాలి. కానీ ఇంకా పేరుకు సార్థకంగా ఉంటాయి అన్నమాట. కొంతమంది దగ్గర చూస్తూ ఉంటాయి మసి కారుతూ ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు అవి రాత్రిపూట మనము స్టవ్ శుభ్రం చేసుకొని ఆ తర్వాత మా చేతి గుడ్డలు ఉంటాయి కదా మసిగుడ్డలు, వాట్లను కూడా శుభ్రంగా జాడించి ఆరపెట్టేసేయాలి. అప్పుడు తెల్లవారేటప్పటికి పెళ్ళి పెళ్ళి ఆరిపోయి ఉంటాయి. లేదండి మాకు ఎండ రాదండి, ఉదయం పూట బాగా ఎక్కువగా ఎండ వస్తుంటుందండి, ఆ టైంలో వేసుకోండి మీ వెసులుబాటును బట్టి మీరు వేసుకోండి, కానీ అవి మటుకు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే రాత్రిపూటే స్టవ్ ఎందుకు కడుక్కోవాలండి అంటే, అలా చూడండి ఎక్కడైతే కనుక ఇది నూనెలు ఇలాంటివి పడతాయో అప్పుడు మనకి ఓ రకమైనటువంటి గౌరవాసన వస్తుంది. ఆ గౌరవాసన వచ్చినప్పుడు ఏమైతే పొద్దుంకలు వస్తాయి, బల్లులు వస్తాయి, చీమలు వస్తాయి, దోమలు వస్తాయి, ఈగలు వస్తాయి, ఒకటేంటి ఇంకా అన్నీ వస్తాయి అన్నమాట. మనతో పాటు అవి కూడా నివసిస్తూ ఉంటాయి. అవన్నీ వాళ్తాయి, అవన్నీ వారిని మనం తింటాము, దానివల్ల అనారోగ్యం అనమాట. అందుకని చెప్పి వంటిల్లే వైద్యశాల ఇల్లాలే వైద్యురాలు అనటానికి ఉన్నటువంటి కారణం ఇది. ఈ వంటింట్లో చేసేటటువంటి పొరపాట్లు అనేటటువంటిది ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. స్వస్తి.